నా ప్రియుడు రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమును మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలోని పాఠాన్ని చూసుకుంటాం. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడుతూ ఉంది. 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో సైలెన్స్ 30 నిమిషాల పాటు, అంటే అరగంట సేపు దాదాపుగా సైలెన్స్, నిశ్శబ్దంగా ఉన్నట్టు యోహాన్ భక్తుడు చూసినట్టు యోహాన్ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. పరలోకంలో సైలెన్స్ ఏంటి? మనం చూస్తాం కదా, మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన స్తుతించే పరలోకపు వైభవం అంతా కూడా 30 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉన్నట్టు మనం చూస్తాం. ఈ చాప్టర్లో మనం ప్రత్యేకంగా పరిశుద్ధుల ప్రార్థనలకు ఎంత విలువను దేవుడిస్తాడో మనం చూస్తాము. ఈరోజు పాఠంలో పరిశుద్ధుల ప్రార్థనలు. 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ ముద్ర 8వ అధ్యాయంలో విప్పబడుతుంది. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో నిశ్శబ్దము అరగంట సేపు. ఏమైంటుంది ఈ నిశ్శబ్దము? కామ్ బిఫోర్ స్టామ్. ఈ 7వ ముద్ర 7 బూరలు విప్పబోయే దూతలని ఇంట్రడ్యూస్ చేస్తుంది. 7వ ముద్ర 7 బూరలను ఊదటము చూపిస్తుంది. 7వ బూర 7 పాత్రలను చూపిస్తుంది. ఇలాగున 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలను మనము చూస్తాము. ఈ 7 బూరలు కూడా ఊదబడినప్పుడు భూమి మీద చాలా శ్రమలు కలుగుతాయని 8వ అధ్యాయంలో మనం చూస్తాము. చాలాసార్లు ప్రకటన గ్రంథం అనగానే మనం ఏమనుకుంటామంటే ఫ్యూచర్ ఈవెంట్సే అనుకుంటాం. అంతేకాదు, దేవుని యొక్క న్యాయ తీర్పులు, పాపమునకు న్యాయ శిక్ష, న్యాయపు తీర్పులు విధించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యపు విలువలని, ప్రిన్సిపల్స్ని మనం అర్థం చేసుకుంటాము. గాడ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్, దేవుని న్యాయ విలువలను మనం చూస్తాము. పరిశుద్ధుడు గనక ఆయన పాపాన్ని సహించలేడు కనుక పాపానికి సంపూర్ణమైన శిక్ష, తీర్పు విధించబడుతున్నట్టుగా మనం ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం. 8వ అధ్యాయంలో 4 బూరలు ఊదబడతాయి. అంతకుముందు 7వ ముద్ర విప్పబడింది, చాలా నిశ్శబ్దంగా ఉంది. కామ్ బిఫోర్ స్టామ్ అనుకున్నాం మనము, భయంకరమైన శ్రమలు భూమి మీద రాబోతూ ఉన్నాయి. 7 దూతలు 7 బూరలతో రెడీగా ఉన్నారు. అప్పుడు ఇంకొక దూత వచ్చి సింహాసనం ఎదుట నిలబడింది. దేవుని సింహాసనం ఎదుట, అలాగే దేవుని సింహాసనం ఎదుట బలిపీఠం కూడా ఉంది. సింహాసనం ముందు, దేవుని సింహాసనం ముందు సువర్ణ బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ధూప ద్రవ్యములు దూత చేతికి ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధులు ఎవరు? మనమే. యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి మనుషుడు కూడా పరిశుద్ధుడే. మనం అనుకోవచ్చు ఇంకా అప్పుడప్పుడు అలాంటి బలహీనతలు ఉంటాయి కదా, పరిశుద్ధుల కిందనే మన ప్రార్థనలు లెక్క పెడుతూ ఉన్నాడు దేవుడు. మన ప్రార్థన అన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలాగానే దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, మన పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఇంజనీర్ అనే పిలుస్తాము. ఇంకా కంప్లీట్ కాకపోయినా అయ్యే వరకు కూడా ఇంజనీర్గానే చెప్పుకుంటాము కదా. డాక్టర్ అయితే MBBSలో జాయిన్ అయితే డాక్టర్గానే చెప్పుకుంటాం కదా. అలాగే మనం పరిశుద్ధులంగా నీతిమంతులుగా తీర్చబడగానే మన ప్రార్థనలకు అంత విలువనివ్వబడుతుంది. అయితే మన ప్రార్థనలు సింహాసనం ఎదుట ఉంటాయి, బలిపీఠం మీద ఉంటాయి, ధూప ద్రవ్యంలో వలె దేవుని సన్నిధికి చేరతాయి. చేరినప్పుడు, మన ప్రార్థనలు దేవుని సింహాసనం ఎదుట చేరుతున్నప్పుడు, దేవుని సింహాసనం నుండి ఆయన క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు ఇవి రెండు కూడా సామరస్యంగా ఉండాలి. మన ప్రార్థనలు దేవుని సింహాసనం ముందు చేరుతున్నప్పుడు సామరస్యంగా ఉండాలి. దేవుని సన్నిధి నుండి మన ప్రార్థనలకు జవాబు రావటం కూడా సామరస్యంతో ఉండాలి. అంటే రెండు కలిసి పనిచేయాలి. మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తము నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనలు, స్వార్థంతో కూడిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. దేవుని చిత్తము నెరవేర్చబడునుగాక పరలోక ప్రార్థనలు మనకు నేర్పించాడు యేసు ప్రభు. అలాంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయి. మన ప్రార్థనలకు అంత విలువిస్తాడు యేసు ప్రభు అని ఈ వాక్యంలో ఉంది. ఆ తర్వాత ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠంలోని నిప్పులను కలిపి భూమి మీద పడవేస్తూ ఉంది. ఎంతో మందిని శ్రమ పెడుతున్న సాతాను క్రియలను చూసి మనం మొర పెడుతూ ఉంటాము. ఈ మొరలన్నిటినీ దేవుడు ఆలకించి తగిన సమయం ముందు ఆయన శిక్షిస్తాడు. మన ప్రార్థనలతో
బలిపీఠం మీద నిప్పులను కలిపి భూమి మీద పడవేస్తూ ఉన్నాడు. అప్పుడు ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపం కూడా కలిగింది. భూమి కూడా కంపించింది. ప్రార్థనలకెంత విలువైనచాడో దేవుడు మనం చూస్తే తప్పక మనం ప్రార్థన చేయడానికి ప్రోత్సహించబడతాము. తప్పక మనం ప్రార్థన చేయడానికి ప్రోత్సహించబడాలి. మొదటి దూత బూర ఊదగానే ఏం జరుగుతుంది? మొదటి దూత బూర ఊదగానే భూమి మీద రక్తంతో మిళితమైన వడగండ్లు, అగ్నియు భూమి మీద పడుతుంది. భూమిలోని మూడో భాగం అంతా కూడా కాలిపోతుంది. భూమిలోని మూడో భాగమే కాదు, పచ్చని చెట్లన్నీ కూడా, గడ్డంతా కూడా కాలిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మరి పశువులకు ఆహారం ఉండదు, మన చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉండదు, కష్టపడతాము. భూమిలో మూడో భాగం కూడా నష్టం జరుగుతుంది. దేవుని ఉగ్రత, భయంకరమైన ఉగ్రత భూమి మీద పడబోతూ ఉంది. ఎప్పుడు? చివరి రోజుల్లో దేవుని న్యాయ తీర్పులు జరిగినప్పుడు. అలాగ జరిగినప్పుడు పశువులు పచ్చగడ్డి లేక చచ్చిపోతాయి. ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది చెట్లు లేనందున. రెండవ బూర ఊదినప్పుడు సముద్రం మీద పడుతుంది. రెండవ బూర ఊదినప్పుడు పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రాల మీద పడతాయి. ఒక్క సముద్రమే కాదు, ఉన్న సముద్రాలన్నిటి మీద పడతాయి. సముద్రంలోని నీరంతా కూడా రక్తమయమవుతుంది. రక్తం అయినప్పుడు అందులో ఉన్న జీవులన్నీ కూడా చచ్చిపోతాయి, మూడో భాగం చచ్చిపోతాయి. కనుక భయంకరమైన కంపు కొడుతుంది. సముద్రంలోని ప్రాణంగల జీవులన్నీ చచ్చిపోతాయి, మూడో భాగం చచ్చిపోతాయి. ఓడలో మూడో భాగం కూడా పాడైపోతాయి. అంటే మెరైన్ లైఫ్ అంతా కూడా అతలాకుతలం అవుతుంది అన్నమాట. భూమిలోని మూడో భాగం సముద్రాలే కదా. మూడవ దూత బూర ఊదినప్పుడు జలధారల మీద, నీటి బుగ్గల మీద మాచిపత్రి అనే నక్షత్రం వంటిది ఒకటి పడుతుందంట. పడినప్పుడు త్రాగునీరుకు కష్టమవుతుంది, త్రాగునీరు లేకుండా పోతుంది. అందువల్ల మూడో భాగము నీటి బుగ్గలన్నీ కూడా చేదైపోతాయి. మాచిపత్రి అంటే చేదు, చేదైపోతాయి కనుక తాగడానికి కష్టమవుతుంది. చూడండి, మనుషుల యొక్క జీవితం ఎంత భయంకరంగా మరి నాశనంలోనికి నెట్టబడుతూ ఉందో. సాతానుడు చేసే భయంకరమైన పాపమునకు శిక్ష విధించబడినప్పుడు దానిని అనుసరించే వారికి కలిగే శ్రమ ఎంత భయంకరమైందో అర్థం చేసుకోవాలి. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు భూమి మీద కాకుండా ఆకాశం మీద కురవబడుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కాంతిహీనమవుతాయి, అంటే చీకటి కమ్ముతుంది అన్నమాట. పగలు సూర్యుని వెలుగు ఉండదు, సూర్యుని వెలుగు ఉండదు. రాత్రి చంద్రుని వెలుగు తగ్గిపోతుంది, నక్షత్రాల వెలుగు కాంతిహీనమవుతుంది. కనుక ఏం జరుగుతుంది? మరి సూర్యుడు కొన్ని రోజులు రాకపోతే మనకు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పాడైపోతాయి. సన్లైటే కదా మన సోర్స్ ఆఫ్ లైఫ్, సన్లైటే కదా. అది లేకపోతే, కంటిన్యూస్గా లేకపోతే చాలా కష్టమవుతుంది. నాలుగవ బూర ఊదినప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాము. మనము అనంటే దేవుని అంగీకరించక ఇంకా యేసుక్రీస్తుని నమ్మక ఇంకా ఉన్నవారు ఉంటారు. అప్పుడు వారి మీద సాతాను కలిగే ఉగ్రత అంతా కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎందుచేతనంటే దేవుని కాదన్నందుకు. నిజ దేవుని, సర్వసృష్టికర్తని, సార్వభౌముడైన దేవుని కాదన్నందుకు మరి వారి జీవితంలో ఇవన్నీ ఎదుర్కోక తప్పదు. సాతానుడు మీద కలిగే ఉగ్రత అంతా కూడా మానవుడు కూడా భరిస్తాడు. ఎందుకు అనంటే మానవులు అంగీకరించకుండా వ్యతిరేకించారు గనక, దేవుణ్ణి వ్యతిరేకించారు గనక. ఆ తర్వాత ఒక గొప్ప పక్షిరాజు ఏమంటుంది తెలిసిన? ఇంకా మూడు బూరలున్నాయి. ఆ మూడు బూరలు ఊదుతూ ఉన్నప్పుడు భయంకరమైన శ్రమ ఇంకా. అప్పుడు మూడు బూరలు ఊదబోతూ ఉన్నప్పుడు అయ్యో అయ్యో అయ్యో, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు అయ్యో అయ్యో అంటుంది. అనంటే ఎంతో భయంకరమైన శ్రమ మానవుల మీదకి రాబోతుంది. ఇంకా మూడు బూరలు ఊదబోతున్నప్పుడు పక్షిరాజు ఎగురుకుంటూ వచ్చి చెప్తూ ఉంది, అయ్యో భూనివాసులకు శ్రమ, అయ్యో 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 భూనివాసులకు శ్రమ.
ఇంతవరకైతే మనము భూమి మీద కుమ్మరించబడింది, సముద్రం మీద కుమ్మరించబడింది, నీటి బుగ్గల మీద కుమ్మరించబడింది దేవుని ఉగ్రత, అలాగే సూర్యచంద్ర నక్షత్రాల మీద కుమ్మరించబడింది. నెక్స్ట్ రాబోయే బూరలు ఊదినప్పుడు మనుషులకు శ్రమ, అయో భూనివాసులకు శ్రమ, భూమి మీద నివసించే ప్రతి మనిషిని కూడా శ్రమ రాబోతుంది. అది భయంకరమైన శ్రమ. మనం ఈ ప్రకటన గ్రంథం చదువుకుంటూ ఉన్నప్పుడు 8వ అధ్యాయంలో 4 బూరల వరకే ఉంది. ఆ తర్వాత రాబోయే చాప్టర్స్లో ఉంటుంది 5, 6, 7 బూరలు ఏం జరుగుతూ ఉందో. కనుక వినే బిడ్డలందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమనంటే మనం ఈ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటి? ప్రభు యొక్క ఉగ్రత ఎంత భయంకరమైనదో, అది బహుఘోరము, విడవబడకూడదు. ప్రభు ఇవన్నిటి నుండి మనల్ని తప్పించడానికి త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు తన సంఘాన్ని ఈ పరిస్థితి నుండి తప్పించటానికి. మధ్యాకాశంలో వస్తారు, పెళ్లి కుమారుడు వలె వస్తారు, వధువు సంఘం కొరకు వస్తాడు. అప్పుడు వధువు సంఘమైన మనము ఎత్తబడడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు యుద్ధం గురించిన విషయాలు బాగా అర్థమవుతున్నాయి, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు మనకి ఇవన్నీ బోధిస్తూ ఉన్నాయి. ఏదైనా దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడున్న ఎంబసీ వాళ్ళు, ప్రతి కంట్రీ నుండి కూడా ఒక ఎంబసీ ఉంటుంది, అంబాసిడర్స్ ఉంటారు, వాళ్ళు ముందే పిలిపించుకుంటారు. ఆ దేశంలో ఉన్న యుద్ధం వారి మీద ప్రభావితం కాకుండా ముందే వారి వారి కంట్రీ పీపుల్ని మనం పిలిచేసుకున్నట్టుగా భూమి మీద జరిగే ఉగ్రతకు ముందే సంఘం ఎత్తబడుతుంది. బిడలు, ఎంత సంతోషకరమైన వార్త ఇది మనకు. ప్రభు సంఘాన్ని మనం అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అని పౌలు భక్తుడు అంటాడు. మేము క్రీస్తు రాయబారలం, శిష్యులు అంటారు ఆ మాట, మేము క్రీస్తు రాయబారలం. మనం కూడా క్రీస్తు రాయబారలమైతే, సంఘంలోని సభ్యులమైతే మనకు ఈ ఉగ్రత అంతా కూడా తప్పించబడుతుంది. అయితే తెలుసుకొని జాగ్రత్తగా బ్రతకటంలో ఎంతో ఆశీర్వాదం ఉంది కనుక ఈ విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. గాడ్స్ కింగ్డమ్ యొక్క ప్రిన్సిపల్స్ తెలుసుకుంటూ ఉన్నాం. ముందు ఫ్యూచర్లో ఇవన్నీ జరుగుతాయి కనుక ఇప్పుడే జాగ్రత్తగా జ్ఞానంలో వలె బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని జ్ఞానంతో బ్రతుకుదామా, లేక నిర్లక్ష్యంతో ఇంకా నాకు కాదులే అనుకున్న ధోరణితో బ్రతుకుతూ ఉన్నట్టయితే తప్పకుండా ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఎవరు కూడా ఇలాంటి పరిస్థితిని కోరుకోరు. కనుక విడలు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన రాకడ త్వరలో ఉంది. ఆయన రాబోయే ముందు దేవుని సంఘాన్ని తీసుకుని వెళతారు కనుక ఆ సంఘంలో నేను మీరు ఉండాలని మనం కోరుకున్నట్టయితే అలాంటి వారికి దేవుని కృప మెండుగా తోడుగా ఉండనుగాక. విడలు, ఎవరు కూడా విడవబడటం బహుఘోరము కనుక ఎవరు విడవపడకూడదు. అందరూ కూడా సిద్ధపడి ప్రతిరోజు పరిశుద్ధతలో ఎదుగుతూ యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.